ఆంధ్రజ్యోతి పత్రికలో టిడ్కో ఇంట్ల మీద అప్పు తీసుకు 7,000 కోట్లు 6,000 4,000 కోట్లు అప్పు తీసుకు మొన్న రాశారు, మళ్ళీ ఇవాళ రాశారు. వాస్తవాలు తెలుసుకొని ఏదైనా రాయాలి. మీ ఉద్దేశాలని మీకున్న దురుద్దేశాలని వృద్ధి రాయడం అనేది అది సమంజసం కాదు. 300 SFT, 360 SFT, 430 SFT గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు దాన్ని మరి శాంక్షన్ చేసినప్పుడు వాటి నుంచి లబ్ధిదారు తాలూకా ఇన్వాల్వ్మెంట్ చేసి 2,65,000, 3,65,000, 4,65,000 లబ్ధాడు కట్టుకునేటట్లు వాడి బ్యాంకు నుంచి దాని లోన్ ఇంపోజ్ చేసి అది కట్టించి ఏర్పాటు చేస్తానని వాళ్ళు మాట ఇచ్చి ఆ కార్యక్రమం చేశారు. ఆ 2,65,000, 3,65,000, 4,65,000 లబ్ధాడే అది తీర్చుకోవాలి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారము 300 SFT ఏదైతే ఉందో ఆ 300 SFT ఇళ్ళని సుమారు 2,62,000 ఇళ్ళు కడితే 130,000, 140,000 ఇళ్ళు వరకు మరి 300 SFT ఇళ్ళు ఉంటే అవన్నింటి కూడా రూపాయికే ఇళ్ళు ఇవ్వాలని మరి నిర్దేశించి అవి ఉచితంగా వాళ్ళకి ఇవ్వడానికి మరి ఏర్పాటు చేసిన సందర్భాన్ని కూడా ఇప్పుడు గుర్తు తీసుకొస్తాను. ఆ నేపథ్యంలో ప్రభుత్వమే దాన్ని చేస్తుంది. ఇక లబ్ధిదారుడి మీద లోన్ తీసుకొస్తున్న అంశాన్ని తీసుకొచ్చి అదేదో మేము తినేసామనే పరిస్థితుల్లోనూ అదేదో ప్రభుత్వమే దాన్ని పక్కదారులు పెడుతుందనే పరిస్థితిని వచ్చి ఇవాళ పత్రికల్లో మొన్నిచ్చారు, ఇవాళ ఇచ్చారు. దయచేసి ఇది తప్పుడు సమాచారం. ఏదైతే లబ్ధిదారుడు 3,65,000 రూపాయలు 4,65,000 రూపాయలు ఇట్కో ఇంటికి కట్టవలసిన అవసరం ఏదైతే ఉందో ఆ డబ్బును మాత్రమే ఆ లబ్ధిదారుడి పేరున ఆ యూనిట్ పేరున ప్రభుత్వం వచ్చి మధ్య ఫెసిలిటేట్ చేసి లబ్ధిదారుడి పేరున రుణాన్ని మరి తీసుకొని అది పూర్తి చేసి ఆ ఇంటిని వచ్చి మరి లబ్ధిదారుడికి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇది ఆ తాలూకా స్పిరిట్. అది అంతేగాని లేనిపోయిన అపోహలు సృష్టించి ఎవరికో రాజకీయ లబ్ధి చేకూర్చడానికి అనవసరంగా మీరు దీన్ని చేయడం అనేది అది భావ్యం కాదు. లబ్ధిదారులందరికీ కూడా అది మనం చేస్తున్నాను. 300 SFT ఎవరైతే ఈ రాష్ట్రంలో లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. మీ పేరుని ఏ విధంగా కూడా బ్యాంకు లోన్ నుంచి టైప్ చేయదు. ఒక బ్యాంకు లోన్ టైప్ చేసేదానికి దాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి దాని లోన్లు కడతారు. అది ప్రతి ప్రభుత్వంలో జరుగుతున్న ఆనమైతే అది ఆనమైతి ప్రకారం జరుగుతుంది. 345, 435 ఏదైతే బ్యాంకు లోన్ నుంచి మనం రేజ్ చేస్తున్నామో లబ్ధిదారుడి పేరున అది వారు కట్టవలసిన ప్రపోర్షనేట్ దానికే తప్ప ఒక్క పైసా కూడా అదనంగా ఏ లబ్ధిదారు కూడా దగ్గర కూడా తీసుకునే సమస్య లేదు, తీసుకునే ప్రశ్న లేదనేది తీసుకోమనేది కూడా మరి ఈ సందర్భంగా దీని మీ ద్వారా అర్థాలను తెలియజేస్తున్నాను. ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, ఆంధ్రజ్యోతి పత్రికా సోదరులకు కూడా మరి ఇది దీని ద్వారా తెలుస్తాను. ఏదైనా మీకు వివరణ వస్తే దయచేసి వచ్చి అడిగి తీసుకోండి. కానీ మరి అపోహలు సృష్టించి మరి యామికుడి సృష్టించి లబ్ధిదారులు ఆందోళనకు గురిచేసి ఏదో లబ్ధి పొందామని చేస్తే మాత్రం దానివల్ల మీకే మీ తాలూకా విలువ పోదు తప్ప మా ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం లేదనే విషయం కూడా తెలియజేస్తున్నాం.